ఒక మతంలో ఆడవారికి సుంతి చేయకపోతే మగవారు పెళ్లి చేసుకోరు లేదా వాళ్ళకి పెళ్లి కాదు సుంతి అంటే ఏమిటో తర్వాత తెలుసుకుందాం అది ఎంతటి భయంకరమైన ఆచారమో తెలుసుకుంటే భయంతో వెన్నులో వణుకు పుడుతుంది అసలు సుంతి ఎందుకు అంటే ఆ మతంలో స్త్రీలు పవిత్రంగా ఉండడానికి ఇలా చేస్తారు అట మరియు ఎప్పుడో కాబోయే భర్త యొక్క విశ్వసనీయత పొందడానికి ఇలా చేస్తారు ఇక అసలు విషయానికి వస్తే ఆ మతంలో తనకు జరిగిన దాని గురించి తను పడిన బాధ గురించి ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆమె ఇలా పోస్ట్ పెట్టింది 6 సంవత్సరాల క్రితం మా అమ్మ నన్ను ఒక మంత్రసాని వద్దకు తీసుకెళ్ళింది అప్పుడు నాకు 12 ఏళ్ళు నేను అస్తప్రయోగం చేస్తాను అనో లేదా ఎవరితో అయినా ప్రేమలో పడితే ఏం జరుగుతుందో అనో ఆమె ఆందోళన చెందింది కాబట్టి నా లైంగిక కోరికలను శాశ్వతంగా అరికట్టడానికి ఆమె మంత్రసానిని నా క్లిటోరియస్ ని కట్ చేసి నా యోనిని పూర్తిగా కుట్టడానికి అనుమతిచ్చింది కానీ ఇది చేసేటప్పుడు ఎటువంటి మత్తుమందు ఇవ్వకుండా భయంకరంగా చేశారు ఆ నొప్పి భరించడం చాలా కష్టమైంది 2 సంవత్సరాల క్రితం నాకు వివాహం జరిగింది నా మొదటి రాత్రి నేను చాలా భయపడ్డాను ఎందుకు అంటే అంతకు ముందు ఆ కొట్లను ఎంత భయంకరంగా విప్పుతారో నాకు తెలుసు నా భర్త మా గదిలోకి రాగానే అతను నా ప్యాంటీని తీసివేసి నా యోని వైపు చూసి అతను నాతో సంభోగం చేయడానికి ఆ కుట్లను కత్తిరించడానికి రేజర్ బ్లేడ్ తెచ్చాడు వీటిని మీరు కట్ చేస్తే సెప్టిక్ కావచ్చు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పాను అతను నా మీద చాలా కోపపడ్డాడు మరియు నేను ఈ రోజు కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నా భార్య యొక్క యోని కుట్లను కత్తిరించడానికి నాకు ఏ వైద్యుడు అవసరం లేదు అది నా కుటుంబానికి అవమానకరం అని చెప్పాడు అతను ఆ కుట్లను కత్తిరించడానికి ప్రయత్నించినప్పుడు నేను నొప్పితో అరవటం మొదలుపెట్టాను మరియు అతన్ని నెట్టివేశాను దానికి అతను తన తల్లి తండ్రి అతని ఇతర సోదరులను గదిలోకి తీసుకుని వచ్చాడు వారంతా నన్ను గట్టిగా పట్టుకున్నారు నా భర్త తన తల్లిదండ్రుల ముందు ఆ కుట్లను కత్తిరించాడు నేను నగ్నంగా పడి ఉన్నందున ఇది చాలా సిక్కుగా అనిపించింది మరియు అందరూ నవ్వుతున్నారు నేలంతా రక్తం ఉంది నేను నొప్పితో ఏడుస్తున్నాను ఆ స్థితిలో అతను నాతో సెక్స్ చేశాడు ఇది అత్యాచారం కన్నా తక్కువేమీ కాదు ఆ మరుసటి రోజు నేను మా అమ్మకు ఫోన్ చేసి వీరి యొక్క రాక్షస ప్రవర్తన గురించి మొత్తం చెప్పాను అప్పుడు మా అమ్మ వాళ్ళతో గొడవపడి ఇంటికి తీసుకువెళుతుంది అనుకున్నాను కానీ మా అమ్మ ఇలా చెప్పింది నాకు కూడా ఇలాగే చేశారమ్మా నువ్వు ఇలాంటి సమయంలో చాలా దృఢంగా ఉండాలి మరియు మీ భర్త చెప్పినట్లు విను మీ భర్త అడిగిన అన్ని విషయాల్లో సంతృప్తి పరచాలి అని నచ్చ చెప్పింది అప్పటికి తెలిసింది నాకు మా అమ్మ కూడా ఏం చేయలేదని నా కుటుంబం సంఘం మతంపై నమ్మకం పూర్తిగా కోల్పోయాను ప్రభుత్వం ఈ క్రూరమైన ఆచారాన్ని నిషేధిస్తుంది అని నేను ఆశిస్తున్నాను ఎందుకు అంటే ప్రకృతి ఇచ్చిన సహజమైన లైంగిక ఆనందాన్ని వీరు బలవంతంగా తీసివేస్తున్నారు బాలికలు మరియు మహిళలకు కూడా లైంగిక ఆనందాన్ని పొందే హక్కును కలిగి ఉన్నారు ఇది ఆ యువతి యొక్క ఎవరికి చెప్పుకోలేని గతం ఇది నిజంగా ఒక భయంకరమైన సంఘటన మనకు వినడానికి కూడా వణుకు పుట్టించే విధంగా ఉంది కానీ ఆ పర్టిక్యులర్ మతం వాళ్ళకి ఏమీ ఉండదా అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే మేకలను గొర్రెలను కోస్తుంటే వాటి రక్తాన్ని చూసి ఆనందించాలి అని చెప్పి భయాన్ని తీసివేస్తున్నారు కనుక ఇలాంటివి చేయటానికి వాళ్ళ తల్లులకు ఎటువంటి బాధ భయం ఉండదు అసలు ఇలాంటి ఒక దారుణమైన ఒక ఆచారం నిజంగా ఉందా ఒకవేళ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అలానే మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి అనే దానికి ముందుగా ఈ ఆచారం నిజంగా ఉందా లేదా తెలుసుకుందాం దావూదీ బొహ్రా అనేది ఇస్లాం మతంలో ఒక తెగ భారతదేశంలో సుమారుగా వీరి జనాభా 20 లక్షల పైనే ఉంటారు దీనిని ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ అంటారు ఇప్పటికీ ఇది యథేచ్ఛగా జరుగుతూనే ఉంది ఎంతగా అంటే ముంబై లాంటి మహానగరాల్లో కూడా ఇది మహిళల యొక్క సమస్య కనుక మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి అంటే వారు మాత్రం ఎప్పుడు స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు తప్పించి ఎప్పుడు ఆడవారి నిజమైన సమస్యలను తీర్చేటప్పుడు వాటికి సపోర్ట్ చేయరు ట్రిపుల్ తలాక్ బిల్లు వచ్చినప్పుడు అది నిజంగా ముస్లిం మహిళలకు మంచి చేసే బిల్లు షాన్ బానో దగ్గర నుంచి నిన్నటి దాకా చాలా మంది ముస్లిం మహిళలు దీనికి బలైపోయారు ట్రిపుల్ తలాక్ అంటే భార్య భర్తకు ఇష్టం లేకపోతే కేవలం భర్తకు ఇష్టం లేకపోతేనే భార్య ఇష్టంతో పని లేదు భర్త 3 సార్లు తలాక్ అని చెప్పి విడాకులు తీసుకోవచ్చు దీన్ని రద్దు చేస్తే మహిళా సంఘాలు వ్యతిరేకించాయి ఎందుకు అంటే పెళ్లి అనేది అనేక మంది బంధువుల మధ్య జరుగుతుంది ఒకవేళ తలాక్ చెప్పి విడిపోతే మిగిలిన వారు వారిని కలపటానికి ప్రయత్నిస్తారు ఇటువంటి సందర్భాలలో
త్రిబుల్ తరాక్ ద్వారా జైల్లో పెడితే శాశ్వతంగా విడిపోయే ప్రమాదం ఉంది అని చెబుతున్నాయి. అసలు విడిపోవడానికి కదా విడాకులు తీసుకునేది, మళ్ళీ ఈ శాశ్వతంగా విడిపోతారు అంటే ఏమిటో, దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఏమిటో, ఇక వారిని ఏమనాలో. అందరూ మహిళలు కాదు, మహిళా సంఘాల్లో కూడా డివైడ్ అయిపోయారు. కొంతమంది మహిళలు మంచి కోసం ఉద్యమం చేస్తే మరికొంతమంది కేవలం పబ్లిసిటీ కోసమే ఉద్యమం చేస్తారు. అసలు ఇటువంటి ఆడవాళ్ళ సమస్యలను వదిలేసి సిగరెట్ మందు బ్యాన్ చేయాలని ఉద్యమాలు చేస్తారు మహిళా సంఘాలు. నిజం చెప్పాలంటే మహిళా సంఘాల్లో కొంతమంది మహిళలకి స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంది. ముస్లింల సమస్యల గురించి అస్సలు ఉద్యమం చేయరు. ఎందుకు అంటే ఒకవేళ వీరు మొదలు పెడితే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని లాక్కొని ఎక్కువ ప్రచారం పొందుతున్నారు అని చెబుతున్నారు. నిజం చెప్పాలి అంటే మన దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి అసలు తెలియనే తెలియదు. ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని మహిళలు గృహహింస అనుభవిస్తున్నారు. ఇది చెప్పినా పట్టించుకోరు. బాలికలకు విద్య అని చెబుతారు, మీ దృష్టికి తీసుకువస్తే పట్టించుకోరు. కానీ ఇస్లాంలో బహుభార్యత్వం రద్దు, హిజాబ్, బుర్కా వంటివి రద్దు అంటే వెంటనే ఉద్యమాలు చేస్తారు. ఇవి మహిళలకు మంచి చేసేవైనా సరే ఎందుకు అంటే ప్రచారం కోసం. స్త్రీలకు మంచి వేతనాలు ఇస్తున్నా కానీ మగవారితో సమానంగా లేదా సరైన వేతనాలు ఇవ్వటం లేదు అంటూ వెస్ట్రన్ సమస్యలు అన్నీ తెచ్చి ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. అసలు భారత్లో ఆడవాళ్ళు జాబులు చేసేదే తక్కువ. ఇక ఈ మధ్య మరీ విచిత్రంగా ఉద్యమాలు చేస్తున్నారు. భార్య ఇష్ట ప్రకారం విడాకులు తీసుకున్నా సరే, భార్య వెల్ సెటిల్ అయినా సరే, భర్త దగ్గర ఉన్న ఆస్తి నుంచి, అది పూర్వీకులు అయిన ఆస్తి అయినా సరే, సగం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక వీడియో గేమ్స్లో ఆడవాళ్ళని అసభ్యంగా చూపిస్తున్నారు అంటూ ఒకవైపు ఉద్యమాలు, మేము రోడ్డుపై అర్ధనగ్నంగా నడుస్తాము, మాకు ఎందుకు స్వేచ్ఛ లేదు అంటూ మరోవైపు ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి అసహాయ పరిస్థితుల్లో ఉన్న బాలికలకు సహాయం మాత్రం చేయరు. ఇక గట్టిగా అడిగితే వాళ్ళ ఇంటర్నల్ సమస్య వాళ్ళే పరిష్కరించుకోవాలి అని తప్పుకుంటారు. విచిత్రం ఏమిటి అంటే వాళ్ళ లా అంటే ఆ మతం యొక్క లా అని అర్థం. వాళ్ళు ఎలా ఫాలో అవుతారు, ఏ దేశం వెళితే ఆ లా ఫాలో అవ్వాలి. కానీ మన హిందూ మతంలో కూడా చాలా దురాచారాలు ఉన్నాయి. బుద్ధుడు అదే కథ చెప్పింది, మీరు జంతువుల్ని బలి ఇస్తున్నారు, అహింస అనేది దేవుడు ఎప్పుడూ కోరుకోడు అని చెబితే కొందరు వ్యతిరేకించారు. చాలామంది నిజమే అని జంతు బలుల్ని చాలా వరకు తగ్గించారు. అలానే హిందూ మతాన్ని వ్యతిరేకించాడు అని బుద్ధుని ఎప్పుడూ కూడా హిందువులు ద్వేషించలేదు. విచిత్రంగా విష్ణువు దశావతారాల్లో బుద్ధుని కూడా ఒకటిగా చేర్చుకొని పూజిస్తున్నాము. ఇక సతీసాగమనం, భర్త ఏదో కారణంతో చనిపోతే బ్రతికి ఉన్న భార్యని కూడా నిప్పుల్లో పడుకుని పెట్టి కాల్చితే పైన కూడా కలిసి ఉంటారు అనే నమ్మేవారు. ఇది సరైన ఆచారం కాదు అంటే రద్దు చేశాము. ఇప్పుడు ఎక్కడా కూడా ఇలాంటి దురాచారాలను చూడలేము కూడా. ఇలానే బాల్య వివాహాలను రద్దు చేశాము, వితంతు వివాహాలను ప్రోత్సాహాలు ఇచ్చాము. తప్పు ఉంది అని తెలుసుకుని సరిదిద్దుకున్నాము, కానీ వాళ్ళు అలా చేయటం లేదు. మొన్న ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా వాళ్ళ జాతీయ గీతాన్ని పాడాలి అంటే కొంతమంది విద్యార్థులు మేము పాడము అని బయటికి వచ్చారు. తర్వాత తెలిసింది ఏమిటి అంటే వాళ్ళు ముస్లింస్. అల్లా దగ్గర తప్పించి ఎక్కడా కూడా తల వంచకూడదు అట, అది దేశమైనా సరే తల్లిదండ్రులైనా సరే. ఇదెక్కడ గొడవ, బ్రతకటానికి వాళ్ళ దేశం వెళ్ళి అక్కడ వాళ్ళ లాస్ని ఫాలో అవ్వకుండా మీ మతాచారాలు అక్కడ రుతుతా అంటే ఎలా? అలాంటప్పుడు మీ ముస్లిం దేశాల్లోనే ఉండాలి కదా. ఆస్ట్రేలియా వాళ్ళు ఏమైనా అంటే మైనార్టీ భావాలు కాలరాస్తున్నారు అని ఉద్యమాలు చేస్తారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది తప్పు అంటారు, అధికారంలో రావటంతో అదే రైట్ అవుతుంది. మన బాధలు కష్టాలు వాళ్ళకి పట్టవు. వాళ్ళకి ఒకటే బాధ ఏమిటి అంటే మైనార్టీ అని చెప్పుకునే ఒక మతమే వాళ్ళ మెజారిటీ ఓటర్లు. అలాంటప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఏ పని కూడా చేయరు. ఇక అసలు విషయానికి వస్తే ప్రకృతి సహజంగా స్త్రీలకు వచ్చిన ఆనందాన్ని వీళ్ళు ఎందుకు తీసివేస్తున్నారు, లేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుందాం. ఈ ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ ఇక నుంచి షార్ట్కట్లో FGM అని అందాము. దీనిలో 4 రకాలు ఉన్నాయి. అందులో ఇన్ఫిబిలేషన్ అనేది భయంకరమైనది. ఇది పూర్తిగా క్లిటోరిస్ని రిమూవ్ చేసి యోనిని కుట్లు వేయటం. దీనివల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు, సరికదా? మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు తీవ్రమైన రక్తస్రావం మరియు మూత్ర విసర్జన సమస్యలు కలిగిస్తాయి, మరియు తర్వాత సెక్స్లో పాల్గొన్నప్పుడు భర్తకి ఉన్న అంటువ్యాధులు ఈజీగా వస్తాయి. అలాగే ప్రసవంలో సమస్యలు మరియు పుట్టబోయే శిశువుల మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రపంచంలోనే అహింసను బోధించే మతం ఏమిటి అంటే ఇస్లాం అని చెబుతారు. ఇది చెప్పుకునేది కూడా ముస్లింసే.
బయట వారు ఎవరు కూడా చెప్పరు మరి ఏంటి ఇదంతా హింస కాదా చెప్పండి మహమ్మద్ ఫాలోవర్స్ ఆడవాళ్ళు ప్యూరిటీగా ఉండాలి అని ఇలా చేస్తున్నారు మగవాళ్ళు మాత్రం ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు